ఎవరు ఈ దీనికి మాఫియా ఎవరు ఇప్పుడు ఫార్మా గేమ్ రెమ్డిసివర్ సంబంధించి పార్థసారథి రెడ్డి ఆయన ఒక మాఫియా ఆ ఆ డబ్బులు ఆయనకి రాజ్యసభ సీట్ ఎవరు ఇచ్చారు కేసీఆర్ గారు ఇచ్చారు మరి ఇప్పుడు ఇస్కా మాఫియా ఎవరు సంతోష్ ఇప్పుడు ఈ ఇస్కాకు మాఫియా కింగ్ ఎవరు ఆయన ఎవరు మన సంతోష్ సంతోష్ అంటే ఎవరు కేసీఆర్ భార్య వాళ్ళ చెల్లెలు కొడుకు అంటే వర్షకైన కొడుకులాంటి కొడుకే ఎవరికి కేసీఆర్ గారికి అంటే సంతో కూడా ఇప్పుడు ఇస్క మాఫియా లీడర్ ఆయన కూడా రాజ్యసభనే ఆయన కూడా ఇప్పుడు చూడండి ఏ జిల్లా 5000కు 10 5000కు 10000కు ఒక లోడ్ ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఇస్కే దొరికేది కానీ ఇప్పుడు రాష్ట్రమంతట ఏమైపోయింది సెంటర్ పాయింట్ కరీంనగర్ చేశారు అక్కడ ఎవరు ఈ మాఫియాకి సంతోష్కి అక్కడ ఎవరు ఆయన ఎవరు మా స్పీకర్ కొడుకు శ్రీనివాస్ రెడ్డి పోచారం శ్రీనివాస్ రెడ్డి అక్కడ లీడ్ చేస్తున్నాడు ఇక్కడ కరీంనగర్లో ఇంకా వాళ్ళ టిఆర్ఎస్ లో ఏది ఇప్పుడు ఇన్ ఉన్నాడు ఆర్మూరు జీవన్ రెడ్డి ఉన్నాడు ఇంకెవరున్నారు ఇంకా ఇది పెద్ద గ్యాంగ్ తయారైపోయింది టిఆర్ఎస్ ఉన్నోళ్ళు ఎమ్మెల్యేలు అంతా అల్లేనా ఇక అది అదో పెద్ద మాఫియా సిస్టమే తయారైపోయింది ఆడంతా మరి రేపు వీళ్ళందరూ ఎమ్మెల్యేలని ఇప్పుడు ఆ ఇసుకల పైసలు తీసి ఫార్మా పైసలు తీసి రేపు ఎలక్షన్లలో రేపు వంద కోట్లు ఏమో ఒక్క కోట్ 5 కోట్లు 10 కోట్ల కార్లు వీలై ఏమ మాకు చిన్న చిన్న మాకు చిన్న బండ్లు కొనుడికే మా గవర్నమెంట్లో కొనలేకపోయినాము ఆ ఎమ్మెల్యేలను మేము అసెంబ్లీ అయ్యేటప్పుడు చూస్తాం ఒక్కొక్కరిది 10 కోట్ల బండి అండి 10 కోట్ల బండి ఒక ఎమ్మెల్యే ఒక బిజినెస్ చేస్తాడు ఒక 10 కోట్ల బండి కొన్నాడంటే ఒక అర్థం ఉంది కానీ ఇక వీళ్ళు 10 కోట్ల బండ్లు ఉన్నాయి సరే కొన్నారు బై అది ఓన్లీ మీ సొంత విషయం అది కానీ పైసలు ఎవరు ఇవన్నీ అంటే ఈ మాఫియా ఈ యొక్క ఇస్కే దాంట్లోకించే కదా ఇదంతా అనువేశాడు చెప్పింది కాబట్టి ఇది ఒక సెక్షన్ ఇదొకటి కాబట్టి దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఖండిస్తుంది పేద ప్రజలకు ఇసుక లేకుండా టిఆర్ఎస్ పార్టీ సంతోషే ఒక ఇసుక మాఫియా డాన్గా మారి ఈరోజు ఈ వ్యవస్థ నడిపిస్తున్నాడు ఇది మంచి పద్ధతి కాదు అని కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఇది మీడియా ద్వారా అందరికి ఆ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఈ యొక్క ఈ ప్రజలకు కూడా మేము తెలియజేస్తున్నాం ఏంటంటే రేపు మా ప్రభుత్వం రేపు రానున్న కాలంలో మా ఈ ప్రజలందరూ మా ప్రభుత్వాన్ని మాకు ఇల్లు కట్టుకోవడానికి ఇప్పుడు చూడండి కరీంనగర్ నుంచి 80-90 లక్షల రూపాయలు ఇసుక లోడ్ అంటే ఎట్లా ఇది ప్రజలందరూ ఆలోచన చేసుకోండి అదే మా ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో మా ప్రభుత్వాన్ని మీరు తెచ్చుకుంటే ఈ బాధలు ఉండే ఎవరి జిల్లాలో వాళ్ళు ఇసుకలు చేసుకోవచ్చుగా